ఇప్పటి వరకే జ్యోతమ్మకి ఆరోగ్యం బాగోలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి రా సూరి బాబు. వెళ్ళొద్దు సూర్య, ఇది నిజమో లేదా ఎవరైనా ఆడిస్తున్న నాటకమో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు సిన్నమ్మ గారు? రాత్రి జ్యోతమ్మ ఏడుస్తున్నట్టు కలిస్తే ఆడ ఏం జరిగినాదో ఏందో అని పొద్దుగాలే పోయినా. నేను వెళ్ళేసరికి జ్యోతమ్మ హాల్లో పడిపోయింది. ఒళ్ళు కాలిపోతుంది, పోయి టాబ్లెట్లు తీసుకొచ్చేసిన ఇంకా లేవలేదు. అందుకే ఆ పార్వతమ్మ గారిని చూడమని ఇడికి ఉరుక్కుంటూ వచ్చేసిన. రండి సూర్య బాబు, హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి రండి. ఇంకా ఆలోచిస్తారేంటి బాబు గారు, పదండి వెళ్దాం. ఏం ప్రియా, మీ అక్కకి ఒంట్లో బాగోలేదు అనేసరికి తల్లడిల్లిపోతున్నావా? మరి నా భర్తకి ఈ పరిస్థితి వచ్చినందుకు నేనెంత తల్లడిల్లిపోవాలి? కూతురు కన్నా ఎక్కువ చూసుకుందానికి తను మాకు చెయ్యాల్సిందే చేసింది. అనుకున్నంత మాత్రాన కూతురు కాలేదని తను చేతల్లో నిరూపించిపోయింది. ఏంది సూర్య బాబు, జ్యోతమ్మకి ఒంట్లో బాగాలేదంటే నీకు రావాలనిపించట్లేదా? నువ్వు మంచోడివి కదా సూర్య బాబు, ఎందుకింత సెడ్డోడిగా మారిపోతున్నావు? ఏంటి నువ్వు కూస్తున్నావు? ఇంకొక మాట నోట్లో నుంచి వచ్చిందంటే పళ్ళు రాలగొడతాను. కొట్టండి, అయినా నేను మాట్లాడతాను. జ్యోతమ్మ దేవత, ఈ ఇంటి దేవత. జ్యోతమ్మ ఉన్నంత కాలం ఇల్లు గుడిలో ఉండేది, ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. జ్యోతమ్మ తప్పు చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. జడ్జి తాతగారు మీరే చెప్పండి, మీరు ఇలా అవ్వటానికి కారణం జ్యోతమ్మ? ఇదేంటి రియాక్షన్ ఎలా వస్తుంది? మీరు నయమైన రోజున అందరికి తెలుస్తుంది మా జ్యోతమ్మ ఎలాంటిదో. ఏంటే తెలిసేది? ఆ రోజు ఏం జరిగిందో మేమందరం చూసాం. జ్యోతి తన తప్పేం లేదని మమ్మల్ని నమ్మించడానికి నిన్ను ట్రైన్ చేసి పంపించిందా? జ్యోతమ్మకి నిరూపించుకోవాల్సిన అవసరమేం లేదు. అయినా నిన్న అడ్డం పెట్టుకుని నాటకం ఆడడానికి జ్యోతికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. బుద్ధి లేనిది జ్యోతమ్మ కాదు మీకు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. కుట్టి, నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాట్లాంటి బావగారు ఏదో తెలియక మాట్లాడేసింది. నువ్వు సపోర్ట్ చేయకు ప్రియా, ఇదంతా కూడా తను చేసుకుందే కదా. అయ్యో జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు సూర్య బాబు, నువ్వే జ్యోతమ్మ దూరం పెట్టి తప్పు చేసినావు. నేను నీతోనే వచ్చేస్తాను జ్యోతమ్మ, నువ్వు లేని ఇంట్లో ఉండను అంటే సూర్య బాబు కోసం నువ్వు ఇంట్లోనే ఉండాలి అనంది. నీ గురించి జ్యోతమ్మ ఆలోచించిందే కాని జ్యోతమ్మ గురించి నువ్వేనాడైనా ఆలోచించినావా సూర్య బాబు? ఏంటి సూర్య ఇది? అత్తయ్య గారే ఎప్పుడు నన్నొక్క మాట అనలేదు. అలాంటిది ఈ అనాథకి నన్ననే ధైర్యం ఎలా వచ్చింది? వచ్చిందా, ఎవరైనా ఇచ్చారా? ఇందులో అనుమానమేముంది? జరిగేదంతా చూస్తుంటే జ్యోతి కుట్టితో ఆడిస్తున్న నాటకంలా ఉంది. నాటకాలు ఆడేది జ్యోతమ్మ కాదు మీరు.